బోర్డర్ గవస్కర్ సిరీస్ లో భాగంగా బ్రిస్బెన్ లో జరగనున్న నాలుగో టెస్టు ఆడాలంటే భారత క్రికెటర్లకు కఠిన క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది. ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాకు వచ్చే ముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్ అయ్యేందుకు ఒప్పందం చేసుకోలేదని లేఖలో తెలిపింది. దుబాయ్ నుంచి రాగానే సిడ్నీలో ఆటగాళ్లు ఐసోలేషన్ కు వెళ్లారని గుర్తు చేసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందం లోని అంశాలను బీసీసీఐ అత్యున్నత అధికారి క్రికెట్ ఆస్ట్రేలియా అధినేత ఎర్ల్ ఎడింగ్స్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా బ్రిస్బెన్ లో చివరి టెస్టు ఆడాల్సి ఉంది. అయితే గబ్బా వేదికగా నాలుగో టెస్టు జనవరి 15న ఆరంభమవుతుంది. అయితే బ్రిస్బెన్ లో ఉన్న క్వీన్స్ ల్యాండ్ లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరగడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో చివరి టెస్టు కోసం బ్రిస్బెన్ నగరానికి చేరుకున్న వెంటనే ఆటగాళ్లంతా హోటల్ గదులకు మాత్రమే పరిమితమవ్వాలని అక్కడి ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. అయితే ఇలాంటి వాతావరణానికి భారత క్రికెటర్లు ససేమిరా అంటున్నారు. దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ చివరి టెస్టు జరగడంపై చర్చలు జరుగుతున్నాయి. బ్రిస్బెన్ లో మ్యాచ్ కావాలంటే కఠిన క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ అధికారికంగా ఈ రోజు లేఖ రాసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలో రెండు కఠిన క్వారంటైన్లు లేవు. సిడ్నీలో భారత్ ఒక కఠిన క్వారంటైన్ పూర్తి చేసుకుంది. ఆటగాళ్లు ఐపీఎల్ తరహాలో హోటల్ లోపల బయోబడగా కావాలని కోరుకుంటున్నారు. కలిసి భోజనం చేయాలని, కలిసి జట్టు సమావేశాలకు హాజరవ్వాలని కోరుకుంటున్నారు. నిజానికి ఇదో పెద్ద డిమాండింగ్ కాదు అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా సైతం హోటల్లో ఒకరినొకరు కలుసుకోవచ్చని చెప్తోంది. అయితే ఒకే అంతస్తులోని వారు మాత్రమే కలుసుకోవాలి. ఇతర అంతస్తుల్లో ఉన్నవారు మిగతా వారిని కలవకూడదు. ఈ నిబంధననే భారత క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. సడలింపులపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియాను బీసీసీఐ కోరుతోంది. దుబాయ్ నుంచి సిడ్నీకి వచ్చిన తర్వాత ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకోకుండా హోటల్ అంతస్తుల్లో పోలీసులను మోహరించారు. బ్రిస్బెన్ కు వెళ్లాక అలాంటివి జరగద్దన్నదే మా ఉద్దేశం. మాకు కావాల్సిందల్లా ఐపీఎల్ తరహా బయోబడగా అంటూ సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.